జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తీర ప్రాంత ప్రజలు పాటలు చూశారు. గాలి కబుర్లు చెప్పి గాలికే వదిలేసిన ప్రభుత్వాలను చూశామని మంత్రి కొడాలి నాని అన్నారు. మత్స్యకారు రంగాన్ని అన్ని విధాల సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. చంద్రబాబు ఖాళీగా కూర్చొని 500 మంది రాష్ట్ర కార్యదర్శులు 1000 మంది ఉపాధ్యాయులను చేశారు. ఎవడికి వాడు పిచ్చివాగుడు వాక్కుంటున్నారని, ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజానీకం సమస్యలు చూసి మాట్లాడాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొనియాడారు. కానీ పార్టీ ఆఫీస్లో బ్రోకర్ పనులు చేసుకుంటూ, పార్టీ ఆఫీస్లో పేపర్లు మోసుకుంటూ మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఇచ్చే జీతాల మీద ప్రెస్ మీట్ పెట్టి నోటుకొచ్చి మాట్లాడే వెధవలు ఉన్నారని అన్నారు. అటువంటి మాటలకు నేనేం చెబుతాను, వాడెవడో కూడా నాకు పరిచయం లేదని తెలిపారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ నా శుభాకాంక్షలు. ఈ జిల్లాని, ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి తోడుగా వాళ్ళకు కావలసినటువంటి అవసరాలని గుర్తించి బ్రహ్మాండంగా మత్స్య పరిశ్రమని అభివృద్ధి చేసినందుకు కృష్ణా జిల్లాకి మొట్టమొదట స్థానం లభించి కేంద్ర ప్రభుత్వం వారు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీనికి కృషి చేసినటువంటి అధికారులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలెట్టగానే ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక లక్షల మంది మత్స్యకారుల్ని, వారు జీవిస్తున్నటువంటి ప్రాంతాలని, వారి దుర్భర పరిస్థితుల్ని గమనించి మరి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 940 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అని గాలి కబుర్లు చెప్పి గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వాలను చూసాం. ఆ రకంగా కాకుండా ఇక్కడ షిప్పింగ్ హార్బర్లు కానివ్వండి, లేకపోతే ఫిషర్మెన్స్కి కావాల్సినటువంటి హార్బర్లో కోల్డ్ స్టోరేజ్లు, అదేవిధంగా జనతా బజార్లు అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఈ చేపలనే తింటే ఆరోగ్యానికి మంచిది, అదేవిధంగా మత్స్యకారులను ప్రోత్సహించినట్టు వాళ్ళ జీవితాలను బాగు చేయడానికి కూడా మనం సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మరి అటువంటి మంచి ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకటం, మత్స్యకారులకి ఆయన ఇచ్చినటువంటి భరోసా కానీ ఆయన చేస్తున్నటువంటి సహాయ సహకారాలు రాబోయే రోజుల్లో కూడా ఎవరో చేయలేనటువంటి సహాయ సహకారాలు. కాబట్టి ప్రతిదే మత్స్యకారులనే కాదు, ప్రతి కుల వృత్తులు కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలతో పాటు పెట్టుబడులు పెట్టి